హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెన్త్ క్లాస్కి సంబంధించి సెకండ్ యూనిట్లో ఉన్న గ్రామర్ మీనింగ్స్ వొకాబులరీ అన్నీ కూడా చూద్దాం సో దానికంటే ముందు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోని ట్యాప్ చేయండి దీని ద్వారా నేనే లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసిన అది మీ వరకు వస్తుంది సో మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సెకండ్ యూనిట్లో మనకి త్రీ లెసన్స్ ఉన్నాయి ద డియర్ డిపార్టెడ్ పార్ట్ వన్ పార్ట్ టూ అలాగే ద బ్రేవ్ పోటర్ అనే దాంట్లో సెకండ్ యూనిట్లో మనకి గ్రామర్ అనేది ఒకాబులరీ అనేది చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది సో వీలైతే మనం ఒక పార్ట్ కింద లేదంటే లెంత్ని బట్టి టూ పార్ట్స్ కింద అయితే మనం చెప్పుకుందాం సో ఫస్ట్ మనం ద డియర్ డిపార్టెడ్ పార్ట్ వన్లో ఉన్న సో మనం ద డియర్ డిపార్టెడ్ వన్లో ఫ మీనింగ్స్ చూస్తే గెట్ హర్ ఓన్ వే అంటే ఇదొక ఈడియం అన్నమాట పర్సడ్ అదర్ పీపుల్ టు ఎలో యూట్యూబ్ డూ వాట్ యు వాంట్ అంటే పక్క వాళ్ళతో సంబంధం లేకుండా ఎవరేమన్నా మనకి నచ్చినట్టు మనం చేయడం అనమాట గెట్ హర్ ఓన్ వే అంటే అది మీనింగ్ అలాగే డై డై అంటే ఇక్కడ ఏంటంటే డూ యూ అని అర్థం మనం కొంచెం అంటే షార్ట్ ఫామ్స్లో రాస్తాం కదా అలా అన్నమాట అలాగే ప్రికా ప్రికాషియస్ అంటే ఇంటెలిజెంట్ ఆర్ గిఫ్టెడ్ టాలెంటెడ్ అంటే ఏదైనా తెలివిగా లేదంటే ఏవైనా ప్రత్యేకమైన టాలెంట్స్తో ఉన్నవాళ్ళు బీర్వా బీర్వా అంటే ఎవ్ రైటింగ్ డెస్క్ విత్ డ్రావర్స్ అంటే ఏదైనా మనకి టేబుల్ లాంటిది అన్నమాట డ్రైవే హార్డ్ బార్గెన్ డ్రైవే బా హార్డ్ బార్గెయిన్ అంటే మన భాషలో చెప్పుకోవాలంటే బేరాలు ఆడడం అనమాట వర్క్ హార్డ్ టు నెగోషియేట్ అగ్రిమెంట్స్ ఇన్ వన్స్ ఓన్ ఫేవర్ అంటే మనకి తగ్గట్టుగా మనం బేరాలు ఆడుకోవడం అనమాట డాఫ్ట్ డాఫ్ట్ అంటే స్టూపిడ్ ఆర్ సిల్లీ అంటే కొంచెం తెలివి తక్కువగా అలా ఉండడం అన్నమాట పించ్ పించ్ అంటే ఇక్కడ స్టీల్ అంటే దొంగలించడం మన మామూలుగా పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం పించ్ అంటే చిటికెడు అని అర్థం వస్తుంది అది నౌన్లో కనుక చూస్తే ఇక్కడ మనకి వెర్బ్ అన్నాడు కాబట్టి స్టీల్ అంటే దొంగ దొంగలించడం అనమాట మ్యాంటెల్ పీస్ అంటే ఎస్ షెల్ఫ్ ప్రొజెక్టింగ్ ఫ్రమ్ ది వాల్ ఓవర్ ది ఫైర్ ప్లేస్ అంటే కొన్ని మూవీస్లో చూడండి ఒక రూమ్లోని ఒక మూలన ఫైర్ అనేది ఎక్కువగా చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫైర్ అనేది మండుతూ ఉంటుంది కదా అలాంటి ప్లేస్ అనమాట అలాగే అషర్ అషర్ అంటే లీడ్ ఆర్ షో ద వే ఆర్ వెల్కమ్ అంటే దారి చూపడం కానీ పరిచయం చేయడం కానీ నడిపించడం కానీ ఇలాంటి ఇలాంటి మీనింగ్స్ వస్తాయి అలాగే కాంప్లసెంట్ కాంప్లసెంట్ అంటే సెల్ఫ్ సాటిస్ఫైడ్ అన్కన్సర్న్డ్ అంటే వాళ్ళకి వాళ్ళు ఆత్మ సంతృప్తి అనమాట ఎవరికి వారు సంతృప్తి చెందడం అలాగే చిర్పిలి అంటే చీర్ఫుల్లీ అండ్ యాక్టివ్లీ అంటే కొంచెం ఉత్సాహంగా సుఖంగా ఉన్నాడు అనమాట సారీ అంటే చీర్ఫుల్లీ యాక్టివ్లీ అంటే కొంచెం చిలిపిగా ఉత్సాహంగా ఉండడం స్నంగ్ స్నంగ్ అంటే వామ్ అండ్ కంఫర్టబుల్ కొంచెం సుఖంగా ఉండడం అలా అనమాట ఓవర్డ్యూ ఓవర్డ్యూ అంటే నాట్ పేడ్ బై ది ఎక్స్పెక్టెడ్ టైం ఆ టైంకి కట్టకపోవడం ఏదైనా మనం ఆ టైంకి డబ్బులు అనేవి పే చేయకపోవడాన్ని ఓవర్డ్యూ అంటారు స్విండ్లింగ్ స్విండ్లింగ్ అంటే చీటింగ్ సంబడీ ఫోర్ ప్రాపర్టీ ఆర్ మనీ ఎవరినైనా మనీ కోసం కానీ ప్రాపర్టీ అంటే ల్యాండ్స్ కోసం కానీ మోసం చేయడం అనమాట ట్రాన్స్ ఫిక్స్డ్ అంటే బికేమ్ మోషన్లెస్ ఇన్ ఫియర్ ఏదైనా భయంతో కదలకుండా రాయిలా ఉండిపోయాడు అంటారు కదా సో అలా అన్నమాట ట్రాన్స్ ఫిక్స్డ్ అంటే చక్లింగ్ చక్లింగ్ అంటే లాఫింగ్ క్వైట్లీ అవుట్ ఆఫ్ మైల్డ్ అమ్యూజ్మెంట్ ఆర్ సాటిస్ఫాక్షన్ అంటే లోపల లోపల నవ్వుకోవడం క్లాడ్ క్లాడ్ మీన్స్ వేరింగ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ క్లాత్ ధరించడం ఏదైనా క్లాత్స్ మలేషియస్ మలేసియస్ అంటే హార్మ్ఫుల్ ఏదైనా హానికరం హాని చేసేది అని అర్థం వస్తుంది సో ఇవి మనకి లెసన్ వన్లో ఉన్న మీనింగ్స్ అయితే లెసన్ టూలో ఉన్నది చూస్తే జింజర్లీ ఇన్ ఏ కేర్ఫుల్ వే అంటే ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనమాట అలాగే పోక్ పోక్ మీన్స్ పుష్ అంటే తొయ్యడం అలాంటి అర్థం వస్తుంది వాట్ ద డెవిల్ వాట్ ద డెవిల్ అంటే ఓల్డ్ ఫ్యాషన్ వే ఆఫ్ షోయింగ్ ఎనోయన్స్ ఆర్ డిస్ప్లెజర్ దిస్ ఫ్రెజర్ దిస్ ఫ్రేజ్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్ అంటే ఎవరి పాతకాలపు అలవాట్లు అనే అర్థం అలా అన్నమాట టామ్ ఫూలరీ అంటే ఫూలిష్ ఆర్ సిల్లీ బిహేవియర్ ఏదైనా సిల్లీగా బిహేవ్ చేయడం అన్నమాట చిలుపుగా బిహేవ్ చేయడం తెలివి తక్కువగా బిహేవ్ చేయడం అలాంటి అర్థం వాట్ ద డిక్కెండ్స్ వాట్ ద డికెన్స్ అంటే యూజ్ ఓల్డ్ ఫ్యాషన్ అండ్ ఇన్ఫార్మల్ ఇన్ క్వశ్చన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డేవిల్ టు షో దట్ యు ఆర్ ఎన్నోడ్ ఆర్ అ సర్ప్రైజ్డ్ ఇవి కూడా పాతకాలపు ఆలోచనలు లాంటిది అనమాట విండిక్టివ్ విష్పర్ అంటే టాకింగ్ అబౌట్ ఏ హార్ష్ హ్యాస్టీ మేనర్ ఎవరికైనా అంటే చెడుగా కొంచెం కోపంగా విసుగు తెప్పించేలా మాట్లాడడం డబల్ ఫేస్డ్ డబల్ ఫేస్డ్ అంటే హైపో క్రిటికల్ డిసైడ్ఫుల్ డిస్హానెస్ట్ అంటే మోసం మోసపూరితంగా ఉండడం అనమాట డబల్ ఫేస్డ్ అంటే రెండు వైపులా ఉండడం అనమాట టంపింగ్ టంపింగ్ అంటే హిట్టింగ్ హార్డ్ గట్టిగా కొట్టడం అన్నమాట విల్ విల్ అంటే లీగల్ డాక్యుమెంట్ అంటే విల్ అంటే ఇక్కడ ఏంటంటే విలునామా అంటారు కదా తెలుగులో సో అది విల్ అనమాట ఎవరికైనా ఒక ప్రాపర్టీ అనేది వాళ్ళ చనిపోయిన తర్వాత పక్క వాళ్ళకి రాస్తూ ఉంటారు కదా సో అలా అనమాట ఫ్యాన్సీ ఫ్యాన్సీ మీన్స్ వాంట్ ఆర్ ఫీల్ లైక్ అంటే కోరిక కోరుకోవడం అని కన్స్టర్నేషన్ అంటే ఏ వరీడ్ శాడ్ ఫీలింగ్ అంటే భయాందోళన అని అర్థం వస్తుంది రింగో బెల్స్ అనేది ఒక రెస్టారెంట్ యొక్క నేమ్ అంట అలాగే హ్యాండియర్ హ్యాండియర్ అంటే ఈజియర్ అనమాట చాలా సులభంగా తేలికగానే అర్థమైతే వస్తుంది సో దీనికి సంబంధించి ఆథర్ గురించి కనుక చూస్తే ద డీర్ డిపార్టెడ్ అనేది ఎవరు రాశారంటే బై విలియం స్టాన్లీ హౌటన్ హౌటన్ అనే అతను రాశారు విలియం స్టాన్లీ హౌటన్ అనే అతను ఇతను ఎయిటీన్ ఎయిటీ వన్లో జన్మించారు అలాగే నైన్టీన్ థర్టీన్లో చనిపోయారంట ఇతను ఒక ఫేమస్ ఇంగ్లీష్ డ్రామాటిస్ట్ అనమాట హీ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ రియలిస్టిక్ రైట్స్ ఆఫ్ అండ్ కాల్డ్ ది మాంచెస్టర్ స్కూల్ మాంచెస్టర్ స్కూల్లోనే ఇతను ఏం రాసినా కూడా అంటే ఏం చే ఏమీ ఏ వర్క్ అనేది చేసినా కూడా అందులో ఒక మెసేజ్ అనేది ఇస్తూ ఉంటాడంట అయితే ద డియర్ డిపార్టెడ్ వాజ్ ఫస్ట్ ప్రొడ్యూస్డ్ ఇన్ మాంచెస్టర్ ఇన్ నైన్ నాట్ ఎయిట్ ఈ డియర్ డిపార్టెడ్ అనేది ఫస్ట్ ఫస్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్లో మాంచెస్టర్లో ప్రొడ్యూస్ చేశారంట హియర్ హాట్ హౌటన్ సటరైజెస్ ద డిగ్రేడేషన్ ఆఫ్ మారల్ వాల్యూస్ ఇన్ ది బ్రిటిష్ మిడిల్ క్లాస్ అప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే గవర్నమెంట్ అనేది ఉంటుందో ఆ వాళ్ళ పైన ఒక ప్లే అనేది అనమాట వాళ్ళ ఉన్న అలవాట్ల పైన లేదంటే ఉన్న విలువల పైన ఒక సెటై సెటైర్స్ లాగా అనమాట తెలియచేశారనమాట అప్పుడు నైన్ నాట్ ఎయిలో నైన్ నాట్ ఎయిట్లో అక్కడ బ్రిటిష్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వాల్యూస్ని ఇతను ఈ ప్లే ద్వారా దడ్డి డిపార్టెడ్ అనే ఒక ప్లే ద్వారా అతను తెలియజేశారంట సో ఇది మనకి ఆథర్కి సంబంధించి సో నెక్స్ట్ అయితే మనం ఒకాబ్లరీ ఈ యూనిట్లో ఉన్న ఒకకాబ్లరీ కనుక చూస్తే ఫస్ట్ మనకి ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ అంటే ఏంటంటే మనకి మామూలుగా ఏవైనా నౌన్స్ ఇప్పుడు సపోజ్ బుక్ అనేది తీసుకోండి సో బుక్ అనే దానికి ఎస్ అనేది చేర్చితే కనుక మనకి బుక్స్ అనే ప్లూరల్ అనేది వస్తుంది ఇది సింగులర్ అయితే ఇది ప్లూరల్ అవుతుంది సో ఈ విధంగా మనకి కొన్ని వర్డ్స్కి ఎస్ అనేది చేర్చితే వస్తుంది కానీ కొన్ని వాటికి ఏంటంటే ఆ విధంగా రాదనమాట సో అలాంటి వాటిని ఇప్పుడు ఫూట్ దానికి ఫీట్ అని వస్తుంది కదా సో ఈ విధంగా ఈ విధంగా ఫుల్లీ క్వైట్ ఆపోజిట్గా వేరుగా ఉన్న వాటిని ఏమంటామంటే ఇర్రెగ్యులర్ ఫ్లోరల్స్ అని అంటాం ఇక్కడ చూడండి విక్టోరియా రన్స్ అక్రాస్

ఫ్లోరల్స్ అనేవి వస్తాయి కానీ ఇక్కడ మాత్రం అలా రాకుండా కొన్ని వేరొక పద్ధతుల్లో కూడా వస్తాయి అని చెప్తున్నాడు ఇక్కడ చూడండి అయితే ఈ ఫ్లోరల్స్ అనేవి మనకి లాటిన్ వర్డ్స్ అంటే కొన్ని లాటిన్ వర్డ్స్లోని కొన్ని గ్రీక్ వర్డ్స్లోని కూడా వస్తూ ఉంటాయి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఫ్లోరల్ ఆఫ్ సమ్ లాటిన్ వర్డ్స్ డేటా అనే డేటమ్ డేటా అనే దానికి డేటమ్ అనేది డేటా అనే సింగులర్ సింగులర్కి డేటా అనేది ప్లోరల్ వర్డ్ అనమాట అలాగే మీడియం అనే సింగులర్కి మీడియా అనేది ప్లూరల్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏ ఎం ప్లేస్లో ఏ అనేది రావడం కానీ మిగతా ఏవైనా రావడం కానీ జరుగుతుంది అలాగే గ్రీక్ వర్డ్స్లో కనుక చూస్తే యాక్సిస్ ఇక్కడ ఐఎస్ అనేది ఉన్నది ఇక్కడ యాక్సిస్ చూస్తే ఈఎస్ అనేది వచ్చింది అలాగే బేసిస్ బేసెస్ సో ఐఎస్ అనేది వస్తుంది సింగులర్లో ఫ్లోరల్లో మాత్రం ఈఎస్ అనేది రావడం జరుగుతుంది సో ఈ విధంగా ఇర్రెగ్యులర్ ఫ్లోరల్స్ అనేవి వేర్వేరుగా లాటిన్లోని గ్రీక్స్లో ఉంటాయంట సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ అనే అదే ఒక టేబుల్ అనేది ఇచ్చాడు చూద్దాం క్రైసిస్ క్రైసిస్ అనేది సింగులర్ అనే అయితే ఫ్లోరల్ ఏమవుతుందంటే క్రైసెస్ అంటే ఈఎస్ అనేది అవుతుంది సో ఇది ఒక గ్రీక్ అనమాట గ్రీక్ సంబంధించిన వర్డ్ అలాగే సిలబస్ సిలబస్కి సిలబి అవుతుంది ఐ అనేది యాడ్ అవుతుంది అనమాట లాస్ట్లో ఇది ఏమంటే ఇది ఒక లాటిన్ ఇక్కడ కనుక చూస్తే ఈఎస్ అనేది యాడ్ అవుతే మనకి ఐఎస్ ప్లేస్లో ఈఎస్ అనేది యాడ్ అవుతే అది గ్రీక్ అవుతుంది అలా కాకుండా సిలబస్ అది వేరేగా ఏ కానీ ఐ కానీ యాడ్ అయితే అది మనం లాటిన్ వర్డ్ కింద గుర్తుపట్టచ్చు సో ఇక్కడ సిలబస్కి సిలబై అనేది వస్తుంది సిలబి అనేది వస్తుంది అది మనకి లాటిన్ వర్డ్ అవుతుంది అలాగే థీసిస్ థీసిస్కి థీసస్ అనేది అవుతుంది ఈఎస్ అనేది వస్తుంది సో అది మనకి ఏమవుతుంది గ్రీక్ వర్డ్ అనేది అవుతుంది అలాగే ఫంగస్ ఫంగస్కి ఫంగై అనేది అవుతుంది అది ఒక లాటిన్ వర్డ్ అనేది అవుతుంది ఫంగస్కి అది అదొక లాటిన్ వర్డ్ అలాగే డాటమ్ డాటమ్ అనేది సింగులర్ అయితే డాటా అనేది ఫ్లోరాల్ అనేది అవుతుంది అది కూడా ఒక లాటిన్ వర్డే డయాగ్నోసిస్ డయాగ్నోసిస్ అంటే ఇక్కడ డయాగ్నోసిస్ ఎస్ఈఎస్ అనేది వస్తుంది లాస్ట్లో మనకి ఎస్ఈఎస్ అనేది వస్తుంది అది ఒక గ్రీక్ చూసారు కదా ఇక్కడ ఈఎస్ అనేది వస్తే మనకి గ్రీక్ అలాగే ఫినోమినన్ ఫినోమినన్కి ఫినోమినా అనేది వస్తుంది ఫినోమినా ఇది కూడా ఒక గ్రీక్ అనమాట గ్రీక్ వర్డే అలాగే స్పీసెస్ స్పీసెస్ అనేది నార్మల్గా సేమ్ అదే విధంగా వస్తుంది దీనికి సింగులర్ ఫ్లోరల్ రెండు కూడా ఒకేలా ఉంటాయి ఇది మనకి ఏమవుతుందంటే గ్రీక్ వర్డ్ అనేది అవుతుంది అలాగే ఎరాటం ఎరాటంకి ఎరాటా టా అనేది ఫ్లోరల్ ఫామ్ అవుతుంది ఇది కూడా ఒక మనకి లాటిన్ వర్డే అంటే మనకి గ్రీక్లో కనుక చూసుకుంటే మ్యాక్సిమమ్ ఐఎస్కి ఈఎస్ అనేది వచ్చి చేరుతుంది అది అలాగే లాటిన్లో కనుక చూసుకుంటే ఐ కానీ లేకపోతే ఏ కానీ వచ్చి చేరుతుంది అయితే ఇక్కడ మనకి ఫినామినా అనేది ఫినామినన్ ఫినామినన్ అయింది దీనికి మనకి ప్లోరల్ అనేది ఫినామినా అయ్యింది అంటే ఇక్కడ ఏ వచ్చింది కదా అంటే ఏ వచ్చింది కదా అది మనకి లాటిన్ అవుతుంది కదా అంటే ఎక్సెప్ట్ ఫినామినన్ తప్పించి మిగతా అన్నీ కూడా ఏ కానీ ఐ కానీ వచ్చినవన్నీ కూడా మనకి లాటిన్ వర్డ్స్ కింద అయితే చెప్పుకుంటున్నాం సో ఇది మనకి ఇర్రెగ్యులర్ ఫ్లోరాల్స్ గురించి అయితే తర్వాత మనకి ఎక్స్క్లమేషన్స్ ఇంటర్జెక్షన్స్ ఆల్రెడీ మనం ఈ ఇంటర్జెక్షన్స్ గురించి షార్ట్గా చెప్పుకున్నాం ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో అండ్ ఇంటర్జెక్షన్ ఈజ్ ఎ వర్డ్ యాడెడ్ టు ఎ సెంటెన్స్ టు కన్వే ది ఎమోషన్ ఆఫ్ హ్యాపీనెస్ డిస్ప్లెజర్ యాంగర్ ఎనోయన్స్ ఎక్సెట్రా ఇట్ ఈజ్ నాట్ గ్రామటికల్లీ రిలేటెడ్ టు ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఏమంటున్నాడంటే ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక పదం అనేది బాధని కానీ హ్యాపీనెస్ని కానీ కోపాన్ని కానీ ఈ విధంగా తెలియజేస్తుందో దాన్నే మన ఇంటర్జెక్షన్ అని అంటామని చెప్తున్నారు సో ఇక్కడ చూడండి కొన్ని మనకి ఇచ్చాడు సో ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్నవి చూద్దాం ఎన్నోయన్స్ ఎన్నోయన్స్ అంటే ఏంటంటే బాధించే విషయం కానీ బాధ కలిగిన విషయం కానీ అలాగే సర్ప్రైజ్ అంటే మనకి ఆశ్చర్యం తెలిసిందే కదా అట్రాక్టింగ్ అటెన్షన్ అంటే ఏదైనా తెలుసుకోవాలి అంటే వినండి లేకపోతే చూడండి అని చెప్తూ ఉంటాం కదా అలాంటివి అలాగే హెసిటేషన్ అంటే సందేహం అనమాట ఏదైనా సందేహం ఉండడం కన్ఫర్మేషన్ అంటే నిర్ధారించుకోవడం అవునా కాదా కరెక్టేనా అది అని అనమాట ప్లెజర్ డిలైట్ అడ్మరేషన్ ఆ మూడిటికి కూడా ఒకటే మీనింగ్ ఆనందం అలాగే డిస్ట్రెస్ లేదా రిగ్రెట్ అంటే ఏంటంటే అది కూడా మనకి బాధ అనే అర్థం వస్తుంది సో ఇక్కడ ముందు చూడండి హీ వాజ్ డ్రంక్ దిస్ మార్నింగ్ సో ఇక్కడ ఏంటంటే ఇది మనకి ఇక్కడ ఏహెచ్ అనేది ఆనందాన్ని తెలియజేస్తుందంట సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చేసాడు అలాగే హో గ్రాండ్ పా ఐఎమ్ సో గ్లాడ్ యు ఆర్ నాట్ డెడ్ ఇక్కడ హో అనే హో అనేది దేని తెలియజేస్తుందంటే సర్ప్రైజ్ అంటే మీరు బతికే ఉన్నారా మీరు చనిపోలేదా అని ఒక ఆశ్చర్యం అనమాట సో ఇక్కడ మనం సర్ప్రైజ్ అలాగే హే వాట్స్ దట్ హూస్ గాన్ డెడ్ ఇక్కడ హే అనేది దేని అంటే బాధను బాధని తెలియజేస్తుంది సో బాధని అంటే ఇక్కడ ఎనోయన్స్ని ఈ డిస్ట్రెస్లో రెండిట్లో కూడా మనం టిక్ చేయొచ్చు వాట్స్ దట్ హూస్ గాండెడ్ ఎవరు హే ఏమైంది ఎవరు చనిపోయారు అని ఒక బాధతో పలికే పదం అనమాట ఎర్ ఫ్రెడ్ ఆల్బ్ ఇస్సాక్ ఇక్కడ ఎర్ అనేది ఏంటంటే దేని అంటే ఒక సందేహాన్ని సో హెస్టేషన్ సందేహాన్ని తెలియజేస్తుంది ఏ ఎమిలియా అండ్ హెన్రీ వాట్ ద డెవిల్ డిడ్ యూ మీన్ బై షిఫ్టింగ్ మై బీర్వా అవుట్ ఆఫ్ మై బెడ్రూమ్ అంటే ఒక బాధతో ఎందుకు మీరు నా బీరువాని మూ చేస్తున్నారు అనే ఒక బాధతో చెప్ అనేది ఇక్కడ వాడుతున్నాం సో అక్కడ ఎన్నో ఎన్స్ అని పెట్టుకోవచ్చు అలాగే డిస్ డిస్ట్రెస్ అని కూడా మనం టిక్ చేయొచ్చు అలాగే లాస్ట్ చూస్తే ఓహో సో దాట్స్ వై యు ఆర్ ఆల్ ఇన్ బ్యాక్ బ్లాక్ టుడే అని అంటే ఓహో అనేది ఇక్కడ ఏంటంటే ఓ అనేది నిర్ధారణ అనమాట ఓహో అందువల్ల మీరు ఇవాళ బ్లాక్ అందరూ బ్లాక్ వేసుకున్నారు అందువల్ల అని అని నిర్ధారిస్తున్నారు కాబట్టి ఇక్కడ కన్ఫర్మేషన్కి వస్తుంది అనమాట అలాగే హిస్ట్ లిజన్ అంటే ఇక్కడ హిజ్ట్ అంటే ఏంటంటే చూడండి చూడండి అంటే అట్రాక్టింగ్ అటెన్షన్ అనమాట చూడండి ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే లేదంటే చూడండి అక్కడ ఏం జరుగుతుందో అలా అనమాట అట్రాక్టింగ్ అటెన్షన్ కాబట్టి ఇక్కడ హిస్ట్ అనేది దానికి తెలియజేస్తాం సో ఇంట్రజక్షన్స్ లేదా ఎక్స్క్లెమేషన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి తర్వాత కనుక మనం చూస్తే కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ అంటే మామూలుగా మనం యాడ్జెక్టివ్స్ గురించి ఏమని చెప్పుకున్నాం ఫస్ట్ చిన్న ఇంట్రడక్షన్ చెప్పుకుంటే ఏవైతే నౌన్ యొక్క గుణాన్ని తెలియజేస్తూ ఉంటాయో అవి యాడ్జెక్టివ్స్ అని చెప్పుకున్నాం నౌన్ని క్వాలిఫై చేస్తాయో అవి యాడ్జెక్టివ్స్ అని మనం చెప్పుకున్నాం కదా సో ఇక్కడ ఏంటంటే ఏవైనా రెండు రెండు పదాలు అంటే యాడ్జెక్టివ్ అవ్వచ్చు నౌన్ అవ్వచ్చు లేకపోతే వెర్బ్ యాడ్జెక్టివ్ అవ్వచ్చు అలా ఏవన్నమాట ఏవైనా కొన్ని జతలు కొన్ని రెండు పదాలు అనమాట అవి ఏవైనా అవ్వచ్చు వెర్బ్ అవ్వచ్చు నౌన్ అవ్వచ్చు లేకపోతే అవి విలో ఉండొచ్చు యాడ్వెర్బ్ అవ్వచ్చు ఈ విధంగా అనమాట ఏవైనా రెండు పదాలని కలిపినప్పుడు ఆ రెండు కూడా మనకి ఎలా యాక్ట్ చేస్తాయంటే కాంపౌండ్ ఆబ్జెక్టివ్స్ కింద మనం చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ చూడండి హెన్రీ అండ్ మిస్టర్ స్లాటర్ స్టాగర్ ఇన్ విత్ ఎ ప్రిటీ హెన్రీ అండ్ మిస్టర్ స్లాటర్ స్టాగర్ ఇన్ విత్ ఎ ప్రిటీ ఓల్డ్ ఫ్యాషన్ బీర్వా ఇక్కడ ఓల్డ్ ఫ్యాషన్డ్ అంటే ఇక్కడ ఓల్డ్ అనేది ఏంటి మనకి మామూలుగా యాడ్జెక్టివ్ అనుకోవచ్చు అలాగే ఇక్కడ ఫ్యాషన్ అనేది మనకి దేని తెలియజేస్తుంది ఫ్యాషన్ అనేది వీ త్రీని తెలియజేస్తుంది ఈ విధంగా ఏంటంటే అది ఒక యాడ్జెక్టివ్ నౌన్ అవ్వచ్చు నౌను యాడ్జెక్టివ్ అవ్వచ్చు లేకపోతే నౌన్ ప్లస్ వీ త్రీ అవ్వచ్చు లేదంటే ఈ విధంగా అనమాట ఒక మాక్సిమం ఒక టెన్ టెన్ టైప్స్ అనేవి ఈ కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ అనేవి ఫామ్ చేయొచ్చు అనమాట ఈ విధంగా ఇక్కడ ఓల్డ్ ఫ్యాషన్ అంటే ఏంటంటే చాలా పాత కాలపు అని అర్థం వస్తుంది అలాగే మిస్టర్ స్లాటర్ రోజ్ బ్రిస్క్లీ అట్ లెంత్ ఇన్ ఏ బిజినెస్ లైక్ టోన్ ఇక్కడ బిజినెస్ లైక్ అంటే అర్థం ఏమొస్తుందంటే స్ట్రైట్గా మాట్లాడడం అనమాట ముక్కు సూటిగా మాట్లాడడం అనే అర్థం వస్తుంది అలాగే హీస్ బ్రైట్ ఐస్ స్వింకిల్ అండర్ హీస్ హెవీ రెడ్డిష్ గ్రే ఐబ్రోస్ ఇక్కడ రెడ్డిష్ గ్రే అంటే రెడ్ గ్రే మిక్స్ అయినట్టు అనమాట సో అది ఓన్లీ కలర్నే ఇండికేట్ చేస్తుంది ఐ విల్ నాట్ బిక్ వైట్ హో ఐ కాల్ ఇట్ ఏ డబల్ ఫేస్డ్ బిహేవియర్ అంటే ఒకటి చెప్పడం ఇంకొకటి చేయడం అనమాట రెండు విధాలుగా ఉండడం అనమాట చెప్పిన పని చేయకుండా మన దగ్గర ఒకలా మాట్లాడడం బయట ఒకలా మాట్లాడడం ఈ విధంగా అనమాట డబల్ ఫేస్డ్ బిహే ఫేస్డ్ బిహేవియర్ అంటే అది మనకి అర్థం సో ఇక్కడ డబల్ అనేది మనకి ఒకటి ఫేస్డ్ అనేది ఒకటి అలాగే రెడ్డిష్ గ్రే ఈ విధంగా మనకి రెండు రెండు పదాలు అవి ఏవైనా కూడా మనకి కలిపి కాంపౌండ్ ఆడ్జెక్టివ్స్ అనేవి ఏర్పరుస్తాయి అనమాట సో ఇక్కడ అలాంటి కొన్ని కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ లిస్ట్ ఇచ్చాడు సో అది చూ చూద్దాము ఫస్ట్ ఏ బిలోని మనల్ని మ్యాచ్ చేయమన్నాడు ఫస్ట్ చూడండి క్లియర్ సైటెడ్ అని వస్తుంది క్లియర్ సైటెడ్ అంటే ఏంటంటే బాగా ముందు చూపు కలవారు అనమాట ముందు ఏది జరుగుతుందో ఊహించి దానికి అనుగుణంగా ఉండేవాళ్ళు ముందు చూపు కలవారనమాట క్లియర్ సైటెడ్ అంటే అలాగే న్యూ లేయిడ్ న్యూ లెయిడ్ అంటే అర్థం ఏంటంటే జస్ట్ అప్పుడే బయటకు వచ్చింది అని ఇప్పుడు సపోజ్ ఎగ్స్ అనేవి ఉన్నాయనుకోండి సో న్యూ లేయిడ్ ఎగ్స్ అనవచ్చు అంటే అప్పుడే కోడ్ పెట్టిన గుడ్లు అని అర్థం అంటే అప్పుడే బయటకు వచ్చిన అని అర్థం వస్తుంది అలాగే కోల్డ్ బ్లడెడ్ సో కోల్డ్ అనమాట కోల్డ్ బ్లడెడ్ అంటే ఏంటంటే ఏమాత్రం జాలి దయ లేకుండా చంపడం అనమాట కోల్డ్ బ్లడ్ అంటే అలాగే ఫోర్ డే ఫోర్ డే అంటే మామూలు మనకు తెలిసిందే ఫోర్ డే అంటే నాలుగు రోజులు అర్థం వస్తుంది అలాగే కర్లీ హెడ్ కర్లీ హెడ్ అంటే ఉంగరాలు జుట్టు కలిగిన వాళ్ళు అనే అర్థం అలాగే వెల్ రీడ్ వెల్ రీడ్ అంటే ఏంటంటే అర్థం బాగా అన్నీ తెలిసి అన్నీ అన్నిటిపైన పట్టు కలిగిన వ్యక్తి అని లేదంటే క్షుణ్ణంగా అని లేదంటే మేధావి అనే అర్థాలు వస్తాయి వెల్ రీడ్ అంటే అలాగే హాఫ్ సంక్ హాఫ్ సంక్ అంటే ఏంటంటే సగం ములిగిపోయి ఉండడం అనమాట సగం ములిగి ఉన్న అనే అర్థం వస్తుంది అలాగే ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ అంటే మనకి తెలిసిందే కదా అలాగే పికాక్ బ్లూ పికాక్ బ్లూ అంటే అది కూడా మామూలుగా అంటే నమలిపించం రంగు అన్నట్టుగా అనమాట అలాగే లాంగ్ లాస్ట్ లాంగ్ లాస్ట్ అంటే చాలా ఎక్కువ కాలం మన్నిక అనేది చాలా ఎక్కువ కాలం వస్తుంది మనకి యాడ్స్లో అది ఏమైనా కాటుక గురించి అవి చూపించినప్పుడు అంటారు కదా లాంగ్ లాస్టింగ్ అని అంటే ఎక్కువ గంటల పాటు ఉంటుంది లేదంటే మన్నుతుంది అనే అర్థం అన్నమాట సో ఇవి మనకి కాంపౌండ్ ఆబ్జెక్టివ్స్కి సంబంధించి ఇక్కడ కొన్ని అలాంటి కొన్ని బ్లాంక్స్ అనేవి ఇచ్చాడు సో దాన్ని మనకి ఫిల్ చేయమన్నాడు చూస్తే సింధు ఈజ్ వెరీ క్లియర్ సైటెడ్ అబౌట్ హర్ చాయిస్ అంటే ఆమె ఏం చూస్ చేసుకున్నా కానీ దానిపైన ఒక ముందు చూపు అనేది ఒక ఆలోచన అనేది ఆమెకి ఉంటుంది అని క్లియర్ సైటెడ్ అంటే అలాగే ద హెడ్ మాస్టర్ సజెస్టెడ్ ఏ డాష్ ట్రిప్ టు హైదరాబాద్ సో ఇక్కడ మనం ఫోర్ డే ట్రిప్ టు అంటే నాలుగు రోజుల ట్రిప్ అనేది సో ఇక్కడ మనకి ఫోర్ డే ట్రిప్ అనేది అలాగే ద డాష్ గర్ల్ హూ ఈజ్ అండర్ ద ట్రీ ఈజ్ మై సిస్టర్ అంటే ద కర్లీ హెడ్డెడ్ అంటే ఎవరైతే అక్కడ ఉంగరాల చుత్తా ఆమె పిల్ల ఉందో సో ఆమె మా యొక్క సిస్టర్ అని అర్థం సో అక్కడ థర్డ్ వన్ వచ్చేసి కర్లీ హెడ్డెడ్ అనేది వస్తుంది ఆల్ ద పీపుల్ వేర్ షాక్డ్ అట్ ది సైట్ ఆఫ్ దిస్ మర్డర్ అంటే అక్కడ కోల్డ్ బ్లడెడ్ అని రావచ్చు ఎందుకంటే అంత కిరాతకంగా జాలి లేకుండా చంపేశారు అని చంపినందుకు వాళ్ళందరూ షాక్ అవుతున్నారు అని అర్థం అంటే ఇక్కడ కోల్డ్ బ్లడ్ అని రాయొచ్చు ఆఫ్టర్ ద టెరిబుల్ టెంపెస్ట్ ద డాష్ సెయిలింగ్ బోట్ వాజ్ అన్యూజబుల్ అంటే హెల్ఫ్ హాఫ్ సంక్ అనమాట అంటే సగం ములిగిపోయా ఉన్నది అని అర్థం అలాగే ప్రసాద్ బుక్డ్ ఏ రూమ్ ఇన్ ఏ ఫైవ్ స్టార్ హోటల్ ఫర్ శ్రీకాంత్ సో ఫైవ్ స్టార్ హోటల్ సెవెంత్ వన్ ఎవ్రీ వీక్ డాష్ ఎగ్స్ ఆర్ యూజ్డ్ మై మదర్ టు మేక్ సమ్ వండర్ఫుల్ కేక్స్ అంటే ఎగ్స్ ఎగ్స్ గురించి మనం ఏం చెప్పుకున్నాం న్యూ లేయిడ్ అంటే అప్పుడే పొది అదే అప్పుడే పెట్టిన గుడ్లు అని అర్థం అలాగే దిస్ పికాక్ బ్లూ కోట్ ఈజ్ టూ లార్జ్ ఫర్ మీ సో పికాక్ బ్లూ అంటే ఏదైతే ఆ కలర్లో ఉందో అది నాకు చాలా అయింది అని అర్థం ఇట్ వాజ్ ద డాష్ వార్ బిట్వీన్ ది ఇంగ్లీష్ అండ్ ది ఫ్రెంచ్ లాంగ్ లాస్టింగ్ అనేది వస్తుంది ఎందుకంటే అది చాలా కాలం పాటు అలా జరుగుతూనే ఉన్నది అని అర్థం సో లాంగ్ లాస్టింగ్ ఐ లైక్ టు కరస్పాండ్ విత్ హీ విత్ దిస్ డాష్ టీచర్ షీ స్పీక్స్ అబౌట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అంటే వెల్ రీడ్ వెల్ రీడ్ అనే వర్డ్ అయితే మనం సారీ కాంపౌండ్ అడ్జెక్టివ్ అయితే మనం యూస్ చేయొచ్చు సో ఇవి మనకి కాంపౌండ్ ఆబ్జెక్టివ్స్కి సంబంధించి అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే వర్డ్స్ ఆఫ్ అన్ కన్ఫ్యూజ్డ్ మనకి కొన్ని వర్డ్స్ కనుక చూస్తే అవి చూడడానికి పలకడానికి ఒకేలా ఉంటాయి కానీ వాటి యొక్క మీనింగ్ అనేది వేరుగా ఉంటుందన్నమాట సో అవే మిస్టర్ జోర్డాన్ సెడ్ అక్సెప్ట్ హిస్ గోల్డ్ వాచ్ హీ ప్రామిస్డ్ దట్ టు అవర్ జిమ్మీ అంటే ఇక్కడ యాక్సెప్ట్ దానికి అర్థం ఏమొస్తుందంటే అది తప్ప అది తప్ప అంటే ఆ గోల్డ్ వాచ్ తప్ప అని అర్థం వస్తుంది అలాగే ద స్లాటస్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ది ప్రపోజల్ ఆఫ్ ది జోర్డాన్స్ ఇక్కడ యాక్సెప్ట్ అంటే ఎలో అన్నమాట అంటే స్వీకరించడం అని అర్థం వస్తుంది సో ఇక్కడ యాక్సెప్ట్ అంటే అది మాత్రం అది తప్ప అని అర్థం వస్తుంది ఇక్కడ యాక్సెప్ట్ అంటే ఎల్లో అంటే స్వీకరించడం అనే వస్తుంది అనమాట సో ఇక్కడ ఇన్ ది అబో సెంటెన్సెస్ ద వర్డ్స్ ఎక్సెప్ట్ అండ్ యాక్సెప్ట్ లుక్ అండ్ సౌండ్ లైక్ లైక్ బట్ దే హ్యావ్ డిఫర్ మీనింగ్స్ అండ్ స్పెల్లింగ్స్ మనకి పలకడానికి మాత్రం ఒకేలా ఉన్నాయన్నమాట చూడ్డానికి పలకడానికి ఒకేలా ఉన్నాయి కానీ వాటి యొక్క మీనింగ్స్ స్పెల్లింగ్స్ రెండు కూడా వేరు వేరు అని చెప్తున్నారు అనమాట సో ఇలాంటివి చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయి అయితే ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేవి ఇచ్చాడు మనకి వాటికి సంబంధించి సేమ్ అదే విధంగా ఉన్న వర్డ్స్ని రాయమన్నాడు సో ఇక్కడ ఆల్టర్ ఆల్టర్ అంటే ఏంటంటే చేంజ్ అని అర్థం వస్తుంది అనమాట సో దానికి రిలేటెడ్గా ఉన్నది కూడా ఆల్టర్ ఇక్కడ ఈ వచ్చింది కదా ఇక్కడ ఏ అనేది వస్తుంది అయితే ఈ ఆల్టర్ అంటే మనకి చేంజ్ ఏదైనా డిఫరెంట్గా ఉన్నది లేదంటే చేంజ్ అయింది అనే అర్థం వస్తుంది అయితే ఇక్కడ ఆల్టర్ ఏంటంటే చర్చ్ ముందు ఒక చర్చ్ లోపట ఒక టేబుల్ లాంటిది ఉంటుంది కదా సో ఆ టేబుల్ని ఏమంటారు అంటే ఇక్కడ ఆల్టర్ అని అంటారు అలాగే ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ అంటే మనకు తెలిసిందే కదా మన అంటే స్కూల్స్లోని లేకపోతే కాలేజెస్లోని ఉన్న ప్రిన్సిపల్ అనమాట సో దానికి సేమ్ వర్డ్ ఏంటంటే ప్రిన్సిపల్ ఇక్కడ ఏఎల్ అనేది వచ్చింది ఇక్కడ ఎల్ఈ అనేది వస్తుందనమాట సో ఇక్కడ ప్రిన్సిపల్ అంటే మనకి కాలేజెస్ని స్కూల్స్ని లీడ్ చేసేవాళ్ళు ఇక్కడ ప్రిన్సిపల్స్ అంటే కొన్ని సూ సూచనలు లేకపోతే కొన్ని పద్ధతులు అలాంటి మీనింగ్ వస్తుంది అలాగే గేట్ అంటే ఏంటంటే నడిచే విధానం అనమాట ఇక్కడ గేట్ అంటే ఏంటి నడిచే విధానం అలాగే దానికి సిమిలర్గా ఉన్నది జీఎట్ గేట్ గేట్ అంటే మామూలుగా మన డోర్స్ లాంటివి గేట్స్ లాంటివి ఉంటాయి కదా సో అలాంటివి అనమాట అలాగే కాన్వాస్ కాన్వాస్ అనే దానికి రిలేటెడ్ వర్డ్ సిఏఎన్ విఏఎస్ఎస్ కాన్వాస్ సో ఈ కాన్వాస్కి మీనింగ్ ఏంటంటే ఎలక్షన్స్ టైంలో చే చెప్తూ ఉంటారు కదా కాన్వాసింగ్ అంటూ ఉంటారు కదా సో అది అన్నమాట సో నెక్స్ట్ చూస్తే చెక్ చెక్ అంటే ఏంటి మనం ఏదైనా చెక్ చేయడం ఏదైనా ఒకసారి చెక్ చేయడం చెక్ చేయండి అంటూ ఉంటారు కదా సో అలా అనమాట చెక్ చేయడం దానికి సిమిలర్గా ఉన్నది చెక్ సిహెచ్ఈ క్యూయూఈ ఈ చెక్ ఏంటి మనకి బ్యాంక్లో నుంచి డబ్బులు అనేవి తీసుకోవడానికి ఉపయోగించే చెక్ ఇది అలాగే ఇక్కడ సీలింగ్ సీలింగ్ అంటే మనకి రూఫ్కి సీలింగ్ ఉంటుంది కదా సో అదనమాట రూఫ్ అలాగే ఇంకొక సీలింగ్ ఏంటంటే ఎస్ఈఎల్ఐఎన్జి ఈ సీలింగ్ అంటే ఏంటంటే ఏదైనా సీల్ చేస్తారు అంటారు కదా అంటే సీల్ చేయడం అన్నమాట ఇప్పుడు ఏమైనా ఇల్లీగల్గా నడుస్తున్న కంపెనీస్ కూడా అలాంటివి సీల్ చేశారు అంటూ ఉంటారు కదా అలా అలాగే కాంప్లిమెంట్ కాంప్లిమెంట్కి రిలేటెడ్ వర్డ్ ఇక్కడ ఈ ప్లేస్లో అయిపెట్టండి సిఎఎంపిఎల్ఐఎంఈన్టీ కాంప్లిమెంట్ అలాగే స్టేషనరీ స్టేషనరీకి సిమిలర్ వర్డ్ ఎస్టీఏ స్టేషనరీ ఇక్కడ ఈ ఏ అనేది ఉన్నది కదా ఆ ప్లేస్లో ఈ అనేది పెడితే స్టేషనరీ అవుతుంది సో ఈ స్టేషనరీకి మీనింగ్ ఏంటంటే బుక్ స్టోర్ అనమాట బుక్స్ పెన్స్ ఏవైతే అమ్ముతూ ఉంటారో అది అలాగే ఇక్కడ ఆల్రెడీ ఆల్రెడీ అంటే ఆల్ రెడీ ఇక్కడ రెండు వేరు వేరు చూడండి ఆల్రెడీ అంటే అంతా సిద్ధంగా ఉన్నారు అని అర్థం అయితే ఇక్కడ ఆల్రెడీ అంటే అప్పుడే అయిపోయింది అంటే ఆల్రెడీ ఆ పని జరిగిపోయింది అంటే అప్పుడే ఆ వర్క్ అయిపోయింది కదా అని అర్థం వస్తుంది సో ఆల్రెడీ అంటే అందరూ సిద్ధంగా ఉన్నారు అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ ఆల్రెడీ అంటే అప్పుడే అయిపోయింది కదా ఆ వర్క్ అలాంటి మీనింగ్ వస్తుంది అనమాట అలాగే అడ్వైజ్ ఇక్కడ ఏడివిఐఎస్ఈ అంటే ఈ సి ప్లేస్లో ఎస్ అనేది మనం రాసుకుంటాం సో ఇవన్నీ చూడడానికి పలకడానికి ఒకేలా ఉన్నా కూడా వాటి యొక్క మీనింగ్స్ స్పెల్లింగ్స్ అనేవి వేరు వేరు అనమాట ఇలాంటి వర్డ్స్ మనకి తరచూ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి సో తర్వాత టాపిక్ కనుక చూస్తే ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇచ్చాడు సో వాటికి మీనింగ్స్ అనేవి మనల్ని కనుక్కోమన్నాడు సో ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే గెట్ వన్స్ ఓన్ వే ఆల్రెడీ మనం మీనింగ్స్లో చెప్పుకున్నాం తనకి నచ్చినట్టు తను ఉండడం అనమాట ఎవరి సలహా సూచనలు పాటించుకుంటా తనకి ఏం నచ్చితే అది చేయడం అలాగే ఫర్ ఏజెస్ ఫర్ ఏజెస్ అంటే ఏంటంటే చాలా కాలం నుంచి లేదంటే చాలా సంవత్సరాల నుంచి అనే మీనింగ్ వస్తుంది సో ఇవి నేను ఇక్కడ మళ్ళీ రాయట్లేదండి మనకి ఎక్కువ టైం అనేది పట్టేస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి మీరు వాటిని రాసుకోండి అలాగే సెట్ ఫుడ్ సెట్ ఫుడ్ అంటే అడుగు పెట్టిందిరా బాబు లేకపోతే అడుగు పెట్టాడు రా బాబు అంటారు కదా అలా అనమాట సెట్ ఫూట్ అంటే అడుగు పెట్టడం డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్ సో బ్యారాలు ఆడడం ఇక్కడ సెట్ ఫూట్ అంటే ఎక్కడైనా అడుగు పెట్టడం అని అర్థం వస్తుంది అలాగే కొందరు వచ్చిన వెంటనే కొందరు బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా వచ్చాడ్రా బాబు అడుగు పెట్టాడ్రా బాబు అన్నట్టుగా అలా అనమాట రెండు మీనింగ్స్ కూడా వస్తాయి అలాగే గెట్ రిడ్ ఆఫ్ గట్ రిడ్ ఆఫ్ అంటే తప్పించుకోవడం అనమాట అలాగే గివ్ ఎవే గివ్ ఎవే అంటే సారీ గివ్ వే గివ్ వే అంటే మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి రోడ్ పైన సో అలాంటప్పుడు మనకంటే ఎవరైనా ఫాస్ట్గా వెళ్ళాలనుకున్నాడు అనుకున్నాడు వాళ్ళకి వే ఇచ్చేయడం అనమాట అట్ అట్లెంత్ అట్ అంటే ఏదైనా టాపిక్ గురించి బాగా వివరణ అనేది ఇవ్వడం సో ఇప్పుడు మనం కాంపౌండ్ యాబ్జెక్టివ్స్ గురించి ఇక్కడ ఏదైతే ఇచ్చాడో అది మాత్రమే మనం చెప్పుకున్నాం అందులో మళ్ళీ టెన్ టైప్స్గా ఆ కాంపౌండ్ ఆబ్జెక్టివ్స్ అనేది ఫామ్ అవుతాయి సో దేన్ ద్వారా దేని ద్వారా ఫామ్ అవుతాయి అలాంటివన్నీ కూడా చెప్పుకున్నాం చాలా వివరణాత్మకంగా చెప్పుకుంటే అది అట్ లెంత్ అనే దాది అవుతుంది అనమాట సో అలాంటి మీనింగ్లో అలాగే ఆన్ పర్పస్ ఆన్ పర్పస్ అంటే ఆ పని మీద ఆ పని మీద అనేది అర్థమవుతుంది అలాగే టుక్ బై సర్ప్రైజ్ టుక్ బ్రైజ్ టుక్ బై సర్ప్రైజ్ అంటే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి అవ్వడం అలాగే అట్ ఏ లాస్ అట్ ఏ లాస్ అంటే ఇంకా చెప్పడానికి ఏం లేదు లేకపోతే ఇంకా మాట్లాడుకోవడానికి ఏం లేదు అంతా అయిపోయింది అలాంటి మీనింగ్లో అటే లాస్ అనేది వస్తుంది అనమాట సో అవి మనకి ఇప్పటి వరకు సెకండ్ లెసన్లో ఉన్న ఒకాబులరీ అంటే ఒకాబ్లరీ ఇంత ఉన్నది మనకి ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ అనేది ఒకాబులరీ అయ్యింది ఇప్పుడు మనకి గ్రామర్ అనేది చూద్దాం సో థర్టీ ఫైవ్ మినిట్స్ అనేది చాలా ఎక్కువగా అయింది కాబట్టి గ్రామర్ పార్ట్ కూడా మనకి చాలా చాలా ఎక్కువగానే ఉన్నది సో వీటిని మనం ఇంకొక పార్ట్ కింద అయితే చెప్పుకోవడం బెటర్ అండి సో ఇంకొక పార్ట్లో అయితే మనం మిగతా ఈ గ్రామర్ అనేది డిస్కస్ చేద్దాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఈ వీడియో ఎవరికైనా యూజ్ ఉంటుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి